ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపుష్పనామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి మీ జన్మనక్షత్రాలను, నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు ముడిపడతాయి. రాజకీయపరమైనటువంటి విషయాల్లో పదవీ ప్రాప్తి సంప్రాప్తం అవుతుంది. అదేవిధంగా ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు, ఇబ్బందుల్ని పరిష్కరించుకోగలుగుతారు. విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, మద్యం వ్యాపారం, వ్యవసాయం, ఇనుము వ్యాపారం, నూనెల వ్యాపారం, అపరాల వ్యాపారం సానుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి గోచరిస్తుంది, చక్కగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే పరిస్థితి గోచరిస్తోంది. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు శుభకార్యాల విషయంలో ఘనంగా చక్కగా చేసి మంచి కీర్తి ప్రతిష్టల్ని సాధించగలుగుతారు. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే మీరు కొన్ని విషయాల్లో పొరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీ సన్నిహితులకి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు కూడా ఇలాంటి నిర్ణయం నేను ఎలా చేశానని ఆశ్చర్యపోతారు. బ్యూటీషియన్స్కి, అలంకార సామాగ్రి విక్రేతలకి, టీవీల్లోనూ సినిమాల్లోనూ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర భాస్వదోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభరాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వచ్చేస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఉన్నటువంటి
తక్కువ సమయంలోనే ఎక్కువ బెనిఫిట్ పొందాలని ఆలోచించే వ్యక్తుల వల్ల, భాగస్వాముల వల్ల మీరు నష్టపోతారు. నిదానంగా నిర్ణయాలు తీసుకోండి, సానుకూల ఫలితాలని సాధించగలుగుతారు. వ్యాపారపరంగా, ఎగుమతి దిగుమతి వ్యాపారాల పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ ట్యాక్సులు చెల్లించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చెల్లించినటువంటి మొత్తాన్ని మళ్ళా తిరిగి చెల్లించమని తాకీదులు రావచ్చు. ఆ విషయంలో గతంలో మీరు చెల్లించినటువంటి పన్ను తాలూకు రసీదులు, దానికి సంబంధించిన రుజువులు, సాక్ష్యాలు దగ్గర పెట్టుకోవటం చెప్పదగినటువంటి సూచన. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశ, గృహారంభ, ఉపనయన, అక్షరాభ్యాస, అన్నప్రాసన, సీమంతాది శుభకార్యాలని, పుట్టినరోజు వేడుకల్ని చాలా ఘనంగా చేయగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, ఉద్యోగం సంపాదిస్తారు. రాజకీయంగా అనుకూలంగా ఉంది. అనుకూల కార్యక్రమాలు అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయగలుగుతారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతిరోజు కూడాను మీరు ఆలోచన చేసే విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసి మంచి ఫలితాలని పొందగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి హడావుడి మొత్తం మీ చేతుల మీదుగానే జరిగిపోతుంది. శుభకార్యాలు ఘనంగా చేశారని, బాగా చేశారని అందరూ మెచ్చుకోవడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకునే కార్యక్రమాలు చేస్తారు. సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని అనుకుంటారు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు, దాని గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు స్త్రీలు కానీ పురుషులు కానీ మహాశివరాత్రి రోజున అఘోర భాస్మత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. మీ చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని 10 మందికి సహాయం చేస్తారు. 4కి అండగా నిలబడతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంప్రదించుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకొని తద్వారా లాభపడతారు. రాజకీయపరమైనటువంటి పదవీ ప్రాప్తి మీ వాళ్ళకి కల్పించాలని విశ్వపరిచయం చేస్తారు. వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు శుభకార్యాల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. వివాహ శుభకార్యాలు మీ చేతుల మీదుగా ఘనంగా సాగుతాయి. గృహప్రవేశం, గృహారంభం, స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది. అదే కోణంలో, మానవీయ కోణంలో ఆలోచన చేసి కొన్ని మంచి పనులు చేస్తారు. అన్నదాన సత్రాలకు విరాళాలు ఇవ్వటం, దైవ కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వటం, దైవ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. సత్తా సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోయే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వైద్య విద్య, సాంకేతిక విద్య,
ఐఐటి, ఎంబీఏ, చార్టర్ అకౌంటెన్సీ మొదలైన విద్యలు లాభిస్తాయి. ముఖ్యమైనటువంటి సర్టిఫికెట్స్ అందుకోగలుగుతారు. కళా సాహిత్య రంగాల్లో మీకున్నటువంటి ప్రతిభ పాఠ వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడి మీద భారం వేసి అన్ని కార్యక్రమాలు చేసి విజయవంతమైన ఫలితాలని సాధిస్తారు. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ మహాశివరాత్రి నాడు అఘోర పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాట రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకతని ఆపాదించుకోవడానికి, ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయంగా అనుకూలంగా ఉంది. బంధువుల సహకారంతో, స్నేహితుల సహకారంతో, సన్నిహితుల సహకారంతో వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మీరు ఘనంగా చేయటానికి ఆ క్రెడిబిలిటీ మీకు రావడానికి కారణం మీ పక్కన ఉన్నవాళ్ళే. అదేవిధంగా ఇతరుల మాటలు విని ఒకే పక్షాన తీర్పు చెప్పడం, రెండో వైపున ఆలకించకపోవటం, రెండు వైపున విని విషయాన్ని నిర్ధారించకపోవటం, ఇలాంటి పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఏదైనా చెబితే దాన్ని విని రెండో వైపు కూడా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవారికి, పిఆర్ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి, వీసా కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని వాటిని విజయవంతం చేసుకునేటువంటి బాధ్యతని స్నేహితుల మీద, భాగస్వాముల మీద పెట్టేస్తారు. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు వివాహ శుభకార్యాల్లో మీ వంతు పాత్రని చక్కగా పోషించగలుగుతారు. వైద్య విద్య, సాంకేతిక విద్య, ఐఐటి, పీజీ ఇలాంటివి లాభిస్తాయి. మీకు ఇష్టమైనటువంటి విద్యని చదువుకోవడానికి విదేశాలు వెళ్ళాలనుకునే మీ కోరిక ఫలిస్తుంది. విదేశీ సంబంధం కోసం ఎదురు చూసే వాళ్ళకి విదేశీ సంబంధం కుదురుతుంది. మానసికమైన ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగొట్టారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ ఆర్థికపరమైన విషయాలు, స్నేహ సంబంధమైన బాంధవ్యాలు ఇవన్నీ కూడా కలగాపులగంగా మిశ్రితమై ఉంటాయి. మీకు మాట ఇచ్చిన వ్యక్తులు మాటని తప్పటం, వాగ్దాన భంగం చేయటం, మాట తప్పే మనుషుల వల్ల మీరు ఇబ్బంది పడటం గోచరిస్తోంది. మీ జీవితంలో ప్రవేశించాలని చెప్పని ఆసక్తి చూపిస్తున్నటువంటి ఒక వ్యక్తిని నిర్దోషంగా తిరస్కరిస్తారు. ఈ రాష్ట్రం జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.
సింహరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. రాజకీయ పదవీ ప్రాప్తి గోచరిస్తుంది. రాజకీయ భైరవీలు లాభిస్తాయి. స్వార్థం అనేటువంటి రెండు అక్షరాల మాట వల్ల స్నేహం కానివ్వండి, బంధుత్వం కానివ్వండి, మరేదైనా కానివ్వండి, అన్నీ కూడా డబ్బులతో ముడిపడి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వాస్తవమైనటువంటి ఈ విషయాన్ని గ్రహించడానికి మీరు ఎంతగానో బాధపడతారు. ప్రతి చోట కూడాను ఆప్యాయతలు అనుబంధాలు కూడా కొనుక్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి విషయానికి కూడాను స్వార్థము డబ్బులే ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నాయి అనే విషయాన్ని గ్రహించడానికి ఇబ్బంది పడతారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు కలిగి ఉంటారు. మీరున్న స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతారు. దివారాత్రాలను శ్రమించి మీకున్నటువంటి స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వైద్య విద్యను ఉత్సాహంగా అభ్యసిస్తారు. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు. సంగీతం సాహిత్యంలో ప్రావీణ్యత, సాంస్కృతిక రంగంలో ఉన్న ప్రావీణ్యత, క్రీడల్లో ఉన్నటువంటి ప్రావీణ్యత సర్టిఫికెట్లు ఉపయోగపడతాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు నచ్చిన విధంగానే మీరు కార్యక్రమాలని చేయగలుగుతారు. సంతానపరమైన విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు మంచివాళ్ళని వెళ్ళగొట్టి చెడ్డవాళ్ళని దగ్గరగా చేసుకుంటున్నారని మీ మీద విమర్శలు వస్తాయి. కార్యాలయంలో ఒక ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉండి మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వివాదం చెలరేగి కోర్టుకెళ్ళే పరిస్థితి ఎదుటివాళ్ళు చేస్తారు. ఆ విషయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం, పిఆర్ కోసం, వీసా కోసం, స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అవన్నీ కూడా లభిస్తాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మహాశివరాత్రి రోజున అఘోర భాస్వతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికరమైన కాలం గోచరిస్తుంది. పాత రుణాలు తీరుస్తారు, కొత్త రుణాలు చేస్తారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని వాళ్ళ మాట వినరు, నా వరకు నేను బాగానే ఉన్నానని చెప్పి అంటారు. మీరు అనుకునేటువంటి మాట ఏదైతే ఉందో, మీ మనసులో పుట్టినటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వెలుగులోకి తెస్తారు, దాన్ని మాత్రమే మీరు ఆచరిస్తారు. ఇతరులు చెప్పిన ఏ మాటలు వినరు. మీ అంతరాత్మ చెప్పింది ఏదైతే ఉందో దాన్నే మీరు అమలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు, గృహప్రవేశం, శంకుస్థాపన, సీమంతం, ఉపనయనం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పుట్టినరోజు వేడుకలు ఇవన్నీ కూడా ఘనంగా చేయగలుగుతారు. విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, మద్యం వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా ఉంది. విదేశాలకు రావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, సహాయం ఏదైతే ఉందో అది మీకు అందుతుంది. ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి స్త్రీలు
వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు, మంచి ప్రఖ్యాతిని కీర్తి ప్రతిష్టల్ని సాధించగలుగుతారు. చాలా చక్కగా యోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని అమలు చేస్తారు. వ్యాపారపర విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కార్యాలయంలో మీ స్థాయి మీ స్థానం పెరుగుతుంది. ఉన్నటువంటి ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకుంటూ బయట కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు చేసి తద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. చీటీలు వేయటం, ఫైనాన్స్ బిజినెస్ చేయటం ఇలాంటివి చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా వివాహ శుభకార్యాల విషయంలో మీ అభిప్రాయం ప్రకారమే, మీ నిర్ణయం ప్రకారమే, మీ నిశ్చయం ప్రకారమే అన్నీ జరుగుతాయి. మానసికమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పక్కన పెట్టి నా జీవితం బాగుంటానికి నేనేం చేయాలి అని మీరే స్వయంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసుకుంటారు. సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. దాన్ని పరిష్కరించడానికి ఎన్ని రకాల మార్గాలు అనుకున్నా ఏ మార్గం కూడాను సరైనటువంటి ఫలితాలు ఇవ్వటం లేదు. అదే కోణంలో ఏదో విధంగా స్థిరాస్తులు ఏర్పరచుకోవాలని దానికోసం కష్టపడతారు. కమర్షియల్ కాంప్లెక్స్లో ఒక షాపు కానీ స్థలం కానీ తీసుకుంటారు. అదేవిధంగా విదేశీయాల సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, వీటిల్లో ఇతర సలహాలు తీసుకుంటారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. కళా సాహిత్య రంగాల్లో మీకున్నటువంటి ప్రవేశానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. కొన్ని అవార్డులకి రివార్డులకి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు స్త్రీలు కానీ పురుషులు కానీ మహాశివరాత్రి నాడు అఘోర పాశ్వదోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు. నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఎదురవుతారు. వాళ్ళ మాటలు విని మోసపోవద్దు. అరిచేతుల వైకుంఠం చూపిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారనే విషయాన్ని చాలా తేలిగ్గానే గ్రహించగలుగుతారు. గ్రహించిన విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. స్నేహితుల సహకారం వల్ల, బంధువుల సహకారం వల్ల, సన్నిహితుల సహకారం వల్ల ఈ శుభకార్యాలని విజయవంతంగా నిర్వహించగలుగుతారు, ఘనంగా చేయగలుగుతారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడాను మనస్ఫూర్తిగా పాల్గొంటారు. మానసికమైనటువంటి ఉల్లాసాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పొందగలుగుతారు. అదే కోణంలో గృహప్రవేశం, గృహ నిర్మాణం, స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ ఇవన్నీ కూడా సానుకూలపడే విధంగా గోచరిస్తున్నాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేలేము అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడ కూడాను రాజీ ధోరణి అవలంబించరు. ఎదుటి వాళ్ళు చెప్పినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తారు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడి నిలబెట్టుకోగలుగుతారు. ఈ రాశి జన్మించిన స్త్రీలు విద్యా సంబంధమైన విషయాల్లోనూ, కళా సాహిత్య రంగాల్లోనూ, సాంస్కృతిక రంగంలోనూ
సంగీత రంగంలోనూ మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీకంటూ ఉన్నటువంటి ఒక స్థాయిని నిరూపించుకోగలుగుతారు, మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు ఉంటారు, విమర్శించేటువంటి శత్రువులుగా ఉంటారు. స్త్రీకి స్త్రీయే శత్రువు అనేటువంటి నానుడి ఒక పదం మీ విషయంలో నిజమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మాయమాటలతోటి మిమ్మల్ని బోల్తా కొట్టించి ప్రేమని వివాహమని ఇలాంటి మాటలు చెప్పి మీ జీవితంలో ప్రవేశించాలనుకునే వ్యక్తుల్ని, ఒక ముఖ్యమైన వ్యక్తిని మీరు తిరస్కరిస్తారు. మీరు అనుకున్నటువంటి సంబంధం చేసుకోవడంలో కూడాను మీకు నిరాశ ఎదురవుతుంది. ఏది ఏమైనప్పటికీ సాంప్రదాయబద్ధమైనటువంటి వివాహాన్ని మాత్రం చేసుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు, దానికి కొంత సమయం కావాలని చెప్పని భావిస్తారు, మానసికమైనటువంటి వేదనని చల్లార్చుకోవడానికి కొంత సమయం పడుతుందని మీరు భావిస్తారు. ఉద్యోగ సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, ప్రమోషన్లకు సంబంధించిన అంశాలు, కెరియర్కి సంబంధించిన విషయాలు, పాస్పోర్టుకు సంబంధించి, వీసాకు సంబంధించి, గ్రీన్ కార్డుకు సంబంధించిన అంశాలు, ఇలాంటివన్నీ కూడా సానుకూలంగా పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారు స్త్రీలు కానీ పురుషులు కానీ మహాశివరాత్రి రోజున అఘోర పాశుపతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన కాలం గోచరిస్తోంది. కొంతమంది వ్యక్తులతో భావబంధాలు తెచ్చుకోవాలని చెప్పని మీరు భావిస్తారు, అదేవిధంగా మీరు చేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీరు తప్పును ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పని తేల్చి చెప్పేస్తారు. స్నేహితుల మధ్య, బంధువుల మధ్య అభిమానాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి, కానీ ఆర్థికపరమైన లావాదేవీలు మాత్రం ఉండకూడదని చెప్పని మీరు భావిస్తారు. ఎందుకంటే దానివల్ల లేనిపోయినటువంటి విభేదాలు రావటం, తగాదాలు రావటం ఇలాంటివి జరుగుతాయని చెప్పని మీ యొక్క భావన. అదేవిధంగా వివాహ శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు ఇవన్నీ లాభించే విధంగా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే కార్యక్రమాలు చేస్తారు, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. మోసం చేయాలని చెప్పిన ప్రయత్నిస్తున్న వ్యక్తుల్ని దూరంగా పెడతారు, అబద్ధాలు చెప్తున్న వ్యక్తుల్ని చాలా దూరంగా ఉంచుతారు. ఏది ఏమైనా మన వరకు మనం పర్ఫెక్ట్గా ఉండాలి, ఇతరుల సహాయ సహకారాలు లేని మనం ఈ పని చేయలేము అనేటువంటి స్థితి మాత్రం రాకూడదు. ప్రతి పని కూడా మనం స్వయంగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాల్ని మనం కలిగి ఉండాలి అనే భావాన్ని మీరు బాగా పుడికిపుచ్చుకుంటారు. అదే కోణంలో రాజకీయపరమైనటువంటి పదవిని సంపాదించగలుగుతారు, అదే వరిస్తుంది. రాజకీయపరమైనటువంటి పైరవీలు కూడా లాభిస్తాయి. అధికారుల్లోనూ, ఉన్నతాధికారుల్లోనూ, రాజకీయ నాయకుల్లోనూ మీకున్న పలుకుబడి రుజువు చేసుకోగలుగుతారు, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు వివాహ శుభకార్యాలని ఘనంగా చేయగలుగుతారు. అంతా మీ చేతుల మీదుగా ఘనంగా జరిగిందని అందరూ మెచ్చుకోవటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అన్నీ ఆలోచన చేసి ఆచితూచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. ఎన్ని విధాలుగా కుటుంబం కోసం కష్టపడుతున్నా,
ఎన్ని విధాలుగా అడిగిమడిగి ఉన్నా, పొద్దుల నుంచి సాయంత్రం దాకా చాకరీ చేస్తున్నా, డబ్బులు తెచ్చి చేతిలో పోస్తున్నా, తృప్తి లేనటువంటి వ్యక్తులు ఒక కూటమి, ఇద్దరు లేక ముగ్గురు విమర్శించడం, తూలనాడటం, మాటలంటాం, ఇవన్నీ మీ మనోవేదన కారణమవుతాయి. కొంతమంది వ్యక్తులతోటి చట్టపరంగా విడిపోవాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. మానసిక వేదనని భరించలేకపోతారు. విశ్వాసం లేని వ్యక్తుల్ని భరించడం నా వల్ల కాదని స్పష్టంగా మీరు చెప్పగలుగుతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ భగవంతుని మీద భారవేసి న్యాయానికి ధర్మానికి కట్టుబడి చేస్తున్న పనులకు విలువ అనే వ్యక్తితోటి కలిసి ఉండటం ఇక కష్టమని చెప్పని భావిస్తారు. సంతాన సంబంధం విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. కష్టపడి సంపాదించే డబ్బుల్ని సంతానం పప్పులాగా ఖర్చు పెట్టడం, సర్వనాశనం చేయటం మీ మనోవేదనకి కారణమవుతుంది. వీళ్ళు ఇరుక్కున్నటువంటి స్నేహితులు ఎవరు, వాళ్ళ సర్కిల్ ఏమిటి, వాళ్ళు ఎలా తిరుగుతున్నారు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎవరి వల్ల ఈ బ్యాక్లాగ్స్ మిగిలిపోయినాయి, ఎందుకు చదువుకోకుండా వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారో, ఎంత ఆలోచన చేస్తారో మీకు అర్థం కాదు. ఒక చెడ్డ వలయంలో మాత్రం పిల్లలు చిక్కుకున్నారని మీరు గ్రహించగలుగుతారు. దాని నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి మీ వంతు ప్రయత్నాలు మీరు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయంలో కూడాను భగవంతుడు అంటే చాలా అవసరం అని చెప్పని, అన్ని విషయాలు భగవంతుడి మీదనే భారం వేసి మీ వంతు కృషి మీరు చేస్తారు. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోగలుగుతారు. అదే రకమైనటువంటి జాగ్రత్త ఇంట్లో వాళ్ళందరికీ ఉంటే మరింత బాగుంటుందని మీరు భావిస్తారు, కానీ అది జరగని పని. ఈ రాశుల జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ మహాశివరాత్రి రోజున అఘోర పాశుపతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఆర్థికంగా ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే చేపదులు ఇవ్వటం, కొంతమందికి అప్పులు ఇవ్వటం, కొంతమందికి ఆర్థిక సహాయం చేయటం తప్పని పరిస్థితులుగా గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు, దానికి సంబంధించిన చర్చలు ఫలప్రదం అవుతాయి. వివాహ శుభకార్యాలని ఘనంగా చేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసు పెట్టి చక్కగా చేయగలుగుతారు. మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అందుతాయి. కార్యాలయంలో మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. కెరీర్ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మానసికమైనటువంటి ఉత్సాహంతో, ధైర్యంతో కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు, ఆలోచనకి తగిన విధంగా వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. విషయాలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచుకుంటారు. వ్యక్తిగతమైన రహస్యాలని, వ్యాపారపరమైన రహస్యాలని, కుటుంబపరమైన రహస్యాలని, ఇంటి విషయాల్ని బయటికి చేరవేస్తున్న వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళని దరిదాపుల్లో లేకుండా వెళ్ళగొట్టగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ మీరు అనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని ఈ వారం పూర్తి చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు వ్యక్తిగతమైనటువంటి భద్రత గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త గురించి ఎక్కువగా యోచన చేస్తారు. యోగా, మెడిటేషను,
మార్షల్ ఆర్ట్స్ మొదలైన వాటి వల్ల ఎక్కువగా ప్రయోజనం ఉంటుందని చెప్పని గ్రహిస్తారు, వాటిని అమలు చేస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ యొక్క స్థాయిని స్థానాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగుంటారు, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మీ కార్యక్రమాల్ని విజయవంతం చేసుకునే ఫలితాలని చక్కగా చేయగలుగుతారు. వివాహ శుభకార్యాలు మీ చేతుల మీదుగా చక్కగా జరుగుతాయి, మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన కాలం గోచరిస్తుంది, ప్రమోషన్లు లభిస్తాయి, కోరుకున్న సీటుకి బదిలీ కాగలుగుతారు, మీరు కోరుకున్నటువంటి వివాహాన్ని మాత్రం చేసుకోలేకపోతారు. కొంతమంది విషయంలో చట్టబద్ధమైనటువంటి విషయాలు అమల్లోకి వస్తాయి, శాశ్వతంగా విడిపోదామని చెప్పి భావించే వ్యక్తులతోటి చట్టబద్ధంగా విడిపోతారు, నూతనమైనటువంటి జీవితం గురించి యోచన చేస్తారు, ఆ ఆలోచన క్రమాన్ని మీ మనసులో ఉంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి సంతాన సంబంధం విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ మహాశివరాత్రి నాడు అఘోర పాశుపతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి స్థిరాస్తులు కలిసి వస్తాయి, రాజకీయంగా అనుకూలంగా ఉన్నాయి, శుభకార్యాలు ఘనంగా చేస్తారు, సంతాన సంబంధాల విషయాల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు, వాటిల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. దూర ప్రాంతాలు వెళ్ళి చదువుకోవాలనుకునే మీ కోరిక, ఉద్యోగం చేయాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో ఉండి ఉద్యోగపరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆ రకమైన దిగులు భయం తొలగిపోతుంది, ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. తిరిగి స్వదేశానికి వస్తే మళ్ళీ మనం ఇక్కడికి రాగలమా లేదా అనే ఆలోచనతోటి అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి కొంతమంది విషయంలో సూచిస్తోంది. గ్రీన్ కార్డు కోసం, పిఆర్ కోసం, వీసా కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి అవి సానుకూల పడతాయి. ఏలినాడు శని వల్ల ప్రయోజనాల్ని పొందగలుగుతారు, శని భగవాన్ని అనుగ్రహాన్ని సాధించగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవడానికి చేసే ఫలితాలు ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు వివాహ శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వహించగలిగారని, మంచి పేరు ప్రఖ్యాతుల్ని మంచి కీర్తి ప్రతిష్టల్ని సాధించగలుగుతారు, పెళ్లి బాగా చేశారని, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగున్నారని, వంటలు బాగున్నాయని, మర్యాదలు బాగున్నాయని, డెకరేషన్ బాగుందని, టోటల్గా పెళ్లి మొత్తం బ్రహ్మాండంగా ఉందని అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ టేస్ట్ ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు, ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉన్నవాళ్ళు బాగా రాణించగలుగుతారు, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం లేని వ్యక్తుల్ని మీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళగొట్టాలని చెప్పి భావిస్తారు, దాన్ని వారం అమలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు, మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు.
ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలకి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక జిగులు ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుకుతారు. ఏ రకమైన మార్గం ద్వారా కూడాను ఉపశమనం లభిస్తుంది. పెళ్లి కాకపోవటం, బ్యాక్లాగ్స్ ఉండటం, ఉద్యోగం రాకపోవటం, ఉన్న ఉద్యోగులు స్థిరత్వం లేకపోవటం, ఆరోగ్యం బాగుండకపోవటం, నడుస్తున్నటువంటి సర్కిల్ ఏదైతే ఉందో, స్నేహితుల యొక్క సర్కిల్ ఏదైతే ఉందో అది బాగాలేకపోవటం, దురభ్యాసాలు, క్రమశిక్షణ లేకపోవటం, ఇలాంటి అంశాలు సంతానం పట్ల ఉండటం, వాళ్ళు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ కావటం మీ మనోవేదనకి కారణమవుతుంది. ఏదో విధంగా పరిష్కార మార్గాలు కనుగొనాలని మీరు భావిస్తారు. ఆ క్రమంలో భాగంగా బాధ్యత మొత్తం కూడాను భగవంతుడి మీదే వేస్తారు. భగవంతుడే రక్షిస్తాలి, ఈ సమస్యలకు నా దగ్గర పరిష్కార మార్గాలు లేదు అని నిశ్చయించుకుంటారు. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ మహాశివరాత్రి నాడు అఘోర ఉపాసోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఇతరులు చేసుకున్న శుభకార్యాలకి ఆర్థిక సహాయం అందించగలుగుతారు. రాజకీయంగా బాగున్నాయి. ఉన్నటువంటి రాజకీయ పదవులు అండ పెట్టుకొని 10 మందికి సహాయం చేస్తారు. 4కి అండగా ఉంటారు. బంధువులు బంధుత్వాన్ని కలుపుకునే అవకాశాలని మీరు తోసిపుచ్చుకుంటుగా వాటి గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. మీరు ఇష్టపడతారు, కానీ మీ జీవిత భాగస్వామి బంధువులు బంధువులతో కలుపుకోవడం వద్దు, వేరే సంబంధం చూసుకుందాం అనేటువంటి ఆలోచన చేయటం, దాన్ని మీరు ఒప్పుకోవటం, శుభకార్యాలు చకచకా జరిగిపోవటం అన్నీ జరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ సొంత వాళ్ళని, ఆత్మీయుల్ని దూరం చేసుకున్నామా అనేటువంటి బాధ మీకు మనసులో ఉంటుంది. దాన్ని పైకి చెప్పేటువంటి ప్రయత్నం మాత్రం చేయరు, ఎందుకంటే దానివల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. ఆర్థిక విషయాలు బాగున్నాయి, ఉద్యోగపరమైన విషయాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. సన్నిహితుల సహకారం ప్రతి విషయంలో లభిస్తుంది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి తగిన విధంగా నామినేటెడ్ పోస్టులు కానీ, ఆర్థికంగా ఉపయోగపడేటువంటి పోస్టులు కానీ, లేకపోతే డీలర్షిప్ కానీ, టెండర్లు కానీ, లీజు కానీ, లైసెన్సులు కానీ ఇలాంటివి ఇప్పించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని అద్భుతంగా పెంచుకోగలుగుతారు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు విద్యా సంబంధమైన విషయాల్లోనూ, వివాహ శుభకార్యాల సంబంధించిన విషయాల్లోనూ అనుకున్నటువంటి కార్యక్రమాలను అనుకున్న విధంగా చేయగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. మానసికమైన సంతోషాన్ని, మానసికమైన ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా మీకు ఇష్టమైనటువంటి వైద్య విద్యలోనూ చక్కగా రాణించగలుగుతారు. సాంకేతిక విద్య, ఐఐటి, చార్టర్డ్ అకౌంటెన్సీ, ఎంబీఏ, హోటల్ మేనేజ్మెంటు, అడ్వకేట్ ప్రొఫెషను ఇలాంటి వాటిల్లో అద్భుతంగా రాణించగలుగుతారు. జీవితంలో మీరు ఆహ్వానిద్దామనుకున్న వ్యక్తిని ఆహ్వానించగలుగుతారు. మీ జీవిత భాగస్వామిని మీరే నిర్ణయించుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. సొసైటీలో మీ స్థాయిని మీరు నిరూపించుకోవడానికి,
మీ జీవిత భాగస్వామి స్థాయిని నిరూపించుకోవడానికి మీరే కష్టపడతారు, ఒక మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. అదే కోణంలో విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. గ్రీన్ కార్డు పరంగా, పిఆర్ పరంగా, వీసా పరంగా ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని, సంతోషాన్ని కలుగుంటారు. రాజకీయ సంబంధమైనటువంటి పదవి ప్రాప్తి సంప్రాప్తిస్తుంది. మానసికమైనటువంటి సంతోషానికి, ధైర్యానికి కొన్ని సంఘటనలు కారణమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చక్కగా చేయగలుగుతారు. ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీ మనోఫలకం మీద ఉన్న భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిబింబించే విధంగా మీ యొక్క చర్యలు ఉంటాయి. దానికి తగిన విధంగా భగవద్ అనుగ్రహం కూడా ఉంటుంది. మనోధైర్యంతో అనేక కార్యక్రమాల్లో ఈ వారం విజయవంతమైన ఫలితాలని మీరు సొంతం చేసుకోగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. దానికి పరిష్కార మార్గాలు మాత్రం ప్రస్తుతానికి కనపడవు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ మహాశివరాత్రి నాడు అఘోరోపాసుదోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. అదే కోణంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం, కళా సాహిత్య రంగాల్లో మీకు ఉన్నటువంటి అభిరుచికి తగిన గుర్తింపు రావటం, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు వహించడం చెప్పదగినటువంటి సూచన. ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగున్నాయి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో రొటేషన్ బాగుంటుంది, లాభాలు బాగుంటాయి. వివాహ శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మానసికమైన ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. కొన్ని కార్యక్రమాల్లో డబ్బులు వస్తాయా రావా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి కార్యక్రమాన్ని హైలైట్ చేయడంలో మీ వంతు కృషిని గట్టిగా చేయగలుగుతారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతోందని ఒక వార్తను వినగలుగుతారు. విదేశాల్లో ఉన్నవారికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వచ్చిన ఇబ్బందులన్నీ కూడాను తొలగిపోతాయి. ఉద్యోగపరంగా, పిఆర్ పరంగా, గ్రీన్ కార్డు పరంగా, వీసా పరంగా ఇలాంటి సమస్యలన్నీ కూడా తీరుతాయి. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా ఆర్థిక సహాయం చేయగలుగుతారు. మీరు నమ్ముకున్న వ్యక్తులు, ఆశ పెట్టుకున్న వ్యక్తులు విజయవంతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. ఏకాదశంలో ఉన్నటువంటి శని భగవాను వల్ల ప్రజాకర్షణ, ధనాకర్షణ గోచరిస్తున్నాయి. అది మీకు అత్యంత అనుకూలంగా సంప్రాప్తిస్తాయి. ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ అందరూ కూడా మిమ్మల్నే అనుకరిస్తారు. మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మీ దారికే వచ్చి మిమ్మల్ని అనుసరించి విజయవంతమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. నేను అబలం కాదు సబలనని చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో రుజువు చేసుకున్నారు, మరొకసారి రుజువు చేసుకుంటారు. వివాహాది శుభకార్యాలు,
దైవ సంబంధమైన కార్యక్రమాలు వీటన్నిటి కూడా ఘనాధిఘనంగా చేస్తారు, కీర్తి ప్రతిష్టల్ని సంపాదించగలుగుతారు. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను అధైర్యపడేటువంటి వాళ్ళకి మీరు దగ్గర నుండి ధైర్యం చెప్తారు. అదే కోణంలో మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటువంటి విషయంలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకూడదని మీరు నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రులు పెద్దలు చెప్పిన మాట విని ఆ ప్రకారం నడుచుకోవాలని చెప్పని మీరు భావిస్తారు. వివాహితులైన వారికి సంతోషకరమైనటువంటి కాలంగా గోచరిస్తోంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అందరూ కూడా మీ మీద చూపిస్తే అభిమానం, ఎందుకంటే మీరు సంపాదిస్తున్నటువంటి డాలర్ల మీద, మీరు సంపాదిస్తున్నటువంటి డబ్బుల మీద, మీ శాలరీ మీద ఉన్నటువంటి ప్రేమ మీ మీద లేదని చాలా ఆలస్యంగా గ్రహించి నివ్వెరపోతారు. నడుస్తున్నటువంటి కాలాలకు అనుగుణంగా మన ఆలోచన విధానం ఉండాలనేటువంటి సత్యాన్ని మీరు గ్రహిస్తారు. జీవితంలో మీరు ఆహ్వానించాలనుకున్న వ్యక్తిని ఆహ్వానించలేరు. సామాజిక పరిస్థితులు, ఇంటి పరిస్థితులు అవన్నీ కూడాను సహకరించం. శాశ్వతంగా విడిపోదామనుకున్న వ్యక్తులతోటి విడిపోగలుగుతారు. నూతన జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైనటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా వినియోగించుకుంటారు. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ, దిగులు పడుతూ, ఏమవుతుందో భవిష్యత్ అనేటువంటి ఆందోళన లేకుండా మరొక జీవితాన్ని చక్కగా ప్రారంభించగలుగుతారు. నలుగురికి మీరు ఒక రకమైనటువంటి రోల్ మోడల్గా ఉండగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో ఒక దిగులు ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, దాని పరిష్కార మార్గాలు లభించవు, మానసికమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. భగవద్ అనుగ్రహమే సంప్రాప్తించాలి ఈ సమస్యలన్నీ పరిష్కారం కావడానికని మీరు యోచన చేస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. సెంటిమెంట్ వస్తువుల విషయంలో, భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. విలువైనటువంటి ఆభరణాలను కొనుగోలు చేస్తారు, విలువైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. రాజకీయ పదవీ ప్రాప్తి సంప్రాప్తం అవుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ మహాశివరాత్రి నాడు అఘోర పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాక ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.